राष्ट्र में ये कोनगोल सेंटर वा लेकिन ग्रामलो ये रोड दूसरा इपड़की धा करीधा कई मंत्री हरीश राव मत डेबई शातम కొనుగోలు ప్రక్రియ జరిగింది అంటున్నారు మరి రోడ్ల మీద కొనుగోలు సెంటర్ల వద్ద కనపడేటువంటి వరిధాన్యం ఎక్కడి అంటారు చూడండి హరీశ్వరరావు గాని గంగుల కమలాకర్ గారు గాని లేకపోతే ముఖ్యమంత్రి గారు స్వయంగా నిన్న మహబూబ్ నగర్ కి ఎవరో వాళ్ళ ఎమ్మెల్యే గారి తండ్రి చనిపోతే దినాలకు పోయిండు అంత దాకా పోయినోడు మరి ఒక సెంటర్కు పోయి చూడొచ్చు కదా ఎవ్వరు కూడా మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని నెల 15 రోజుల నుంచి ఇంత గందరగోళం జరుగుతుంటే వీళ్ళెవరు కూడా ఒక కొనుగోలు కేంద్రానికి పోయి రైతు బాధ ఏమిటి అక్కడ ఏం జరుగుతా ఉంది అధికారులు తప్పు చెప్తున్నారా అక్కడ ఏం జరుగుతుందనేది ఎవరు చూడలే అయితే ఈ మంత్రులు చెప్తున్న అంకెలన్నీ చూస్తే ఇవన్నీ కూడా గారెడంకలు ఇందులో వాస్తవంగా నిన్న నేను నిన్న పొద్దున కూడా ఒక సెంటర్కు వెళ్ళినాను పరిస్థితి ఎక్కడున్న గొంగడి అక్కడే పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే మొత్తం రాష్ట్రంలో కొనుగోళ్ల వ్యవస్థ చూస్తే మిర్యాలగూడ సూర్యపేట నల్గొండ కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ కొన్ని ప్రాంతాలలో ప్రాజెక్టుల కింద పండిన పంట విషయానికి వస్తే 70-80% అంతా కూడా రైస్ మిల్లల్లో వాళ్ళు అడ్డగోలుగా కొనేసుకున్నారు దీనికి సహకరించింది ఎవరయ్యా అంటే అక్కడ ఉండే కలెక్టర్లు కలెక్టర్లే రైతులను వాళ్ళని కూర్చుండబెట్టి మీరు ఈ ధరలు నిర్ణయం చేసి 1960 రూపాయలు ఉంటే 1500కు 1600కు రైస్ బిల్లలకు అమ్మించిండ్రు అని అంటే ఈ పరిస్థితి మరి హరీశ్వరరావు గారు ఏం సమాధానం చెప్తారు ఇంకోరు ఏం సమాధానం చెప్తారు ఇప్పటికే దాదాపుగా పంట అంతా మిల్లర్లు ఇంకా లేకపోతే కమిషన్ ఏజెంట్లు గ్రామాలలో ఉండే ఒడ్లు కొనుగోళ్లు చేసే ప్రైవేటు వ్యాపారస్తుల చేతులు గోడౌన్లకు వెళ్ళిపోయినాయి ఇక మిగిలిన పంట చూస్తే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే ఎంత గందరగోళంగా ఉందంటే ఇది ఎప్పుడు కూడా మీరు ఒకటి ఇక్కడ గ్రహించాలి ఏమిటంటే ప్రొక్యూర్మెంట్ పాలసీలో ఏమున్నది ప్రొక్యూర్మెంట్ సెంటరు అందులో చూడాల్సిన విషయాలు ఏమిటి ఒకటి తేమ చూడాలి రెండవది తరుగు చూడాలి ఈ రెండు విషయాలు కూడా నిర్ధారణ చేసిన తర్వాత ఈ ఒడ్లను ఓకే చేసి చిట్టిచ్చిన తర్వాత ఇంకా రైతు బాధ్యత అయిపోయింది అక్కడి నుంచి ఏం చేస్తున్నారు ఇదే ధాన్యం లారీ ఎక్కించి రైస్ మిల్ దగ్గరికి పోయిన తర్వాత అక్కడ రైస్ మిల్ ఓనరు దీంట్లో చెత్త ఉందని తడెక్కు ఉందని చెప్పి మళ్ళీ తిరిగి వాపసు పంపిస్తున్నారు అంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఉండే అధికారులు నిర్ణయము పాటించాలనా లేకపోతే రైస్ మిల్ ఓనరు నిర్ణయాన్ని పాటించాలి అంటే ఇక్కడ ఏమిటంటే మాకు అర్థమవుతున్నది వ్యవసాయదారుని రైస్ మిల్లు యజమానుల చేతిలో పెట్టేసిండండి ఇన్ని కంప్లైంట్స్ పోయినాయి ఇప్పుడు కాదు పోయిన ఖరీఫ్ యాసంగిలో కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి గంగుల కమలాకర్ గారితో నేను పర్సనల్ గా మాట్లాడినా ఏమయ్యా ఇంత అన్యాయం జరుగుతా ఉంది అని అంటే ఇంతవరకు అది సరిగ్గు చేసుకోక ఇప్పటికీ మీరు ఎంతసేపు దీని రాజకీయ కోణంలోనే చూస్తున్నారు